మొత్తం పెచ్చోలందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, ప్రకరిస్తే తప్పు, ప్రకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లాగా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకి ఎందుకు, మంచోళ్ళు అయితే మనకి ఎందుకు? ఈ పిల్లలు గారు మన ఊరు మనం వెళ్ళిపోదాంరా. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు, ఎవరిని ఎవరి నోట్లోనూ నోరు పెట్టకూడదు. భగవాన్ నోట్లో నోరు ఎట్టాలంటుంది అంటే మీకు ఏదో బ్యాన్ మేళం బ్యాచ్లే ఉన్నారే. ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు ఎదవా, పని పాట లేకుండా కూర్చున్నారు సన్న సన్న, ఎరా బక్క ఎదవా లుంగేసుకున్నాడు డ్రైరేసుకున్నా తెలియదన్నా. మేం ఓరకనే కూర్చున్నాం. ఓరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు, ఇది వస్తే అదిగో ఆడిగిలా కూర్చుంటారు. అంటే మీరు అన్ని ఉంచినండి. పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి మూడు కాయలు ఉండాలి, ఇప్పుడు నాలుగే ఉన్నాయి, ఆ ఒక్కటి ఎవడ కొట్టేసాడురా చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడు ఏంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెయిట్ 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 వెయిట్, ఐ విల్ గివ్ ద రెస్పాన్స్ వన్ సెకండ్. ఫుల్ గా ఇచ్చే యు బీన్ 3 ఒకేళ్ళు దించాలి. ఫోర్ అంతేనే. ఓకే కమ్ హియర్. లెక్కల మేసలో వెళ్తున్నాడు చెప్పరా. స్టాండ్ ఎవ్రీబడి, స్టాండ్ ఎవ్రీబడి, బై 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 బై, యా గో దేర్ గో దేర్, యు బిగ్ గెటర్, ఈ కమ్ హియర్, యు కమ్ హియర్, యు కమ్ హియర్, యా స్టాండ్ హియర్, షో హిమ్ బెనిఫిట్ షో మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో. ఓకే ఓకే, దట్ వన్స్ ఇట్ దట్ దట్, అలాగే లుక్ ఆఫ్టర్ హి. ఒరేయ్ ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకి పోయి బాధలో ఉంటే మూడు కాయలు ఉండవలసింది నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్పు అన్నట్టు కుట్టేరెడ్డి పిచ్చదలో మందే తప్ప. దీపమే కదా అని ముద్దాడితే మూతి మీసాలు కాలాయని, ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పనిచేశాడు వదినా. అత్తయ్య అని పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు, ప్రేమించానని ఎలా చెప్పాడు, అర్థం కాక నా తల తిరుగుతోంది. అత్తయ్య అని పిలవడమే కాదు, అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు. ఏంటమ్మా బాధపడుతున్నారా? లేదమ్మా, పగలబడి పొట్ట చెక్కలేయడట్టు కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు కూడా కాస్త నవ్వి పెట్టు. నన్ను క్షమించండి అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అన్యాయమే ఉందిలే, అగ్గిపుల్ల వేద్దామని నువ్వు వచ్చావు, కొరువు పెట్టడానికి తయారయ్యారా ఆ వరంగల్లోళ్ళు. మనం అనుకుంటాం గాని వదినా, కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి. కళ్యాణం ఓ లెక్క. ఎందుకే నువ్వు కూడా మాటలతో పొడుస్తావు? కత్తిపేటుతో పొడిస్తే కేసులవుతాయి కదా, మాకొచ్చింది మాటలే మరి. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను శేషమ్మ, కుళ్ళు మోత్తనంతో తిట్టానే కాని కన్న పేగు నాకు మాత్రం లేదా? మహాలక్ష్మి కంట్లో నీళ్ళొస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది. నువ్వు పిచ్చి మొహానవని నాకు తెలీదు, నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చ ఎక్కడుంది ఊరుకు. కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతుర్లా సిగ్గుపడి ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో. మా మీద నీకు కోపంగా ఉంది కదూ? ఎందుకు కోపం? బావ మాకు కావాలని గోల చేశాం కదా. కావాలనుకుంటే దగ్గరవుతాడా, వద్దనుకుంటే దూరం అవుతాడా? సారీ మహాలక్ష్మి, వరసైన వాడు కదా అని అల్లరి చేశావు. జోక్ చేశారని నాకు తెలుసు, కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు. ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేం. ఎవరేం చెప్పినా బావ 100% నీవాడు. అంతే, బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే జీవితంలో మేము పెళ్లే చేసుకోం. ఒట్టు నీ మీదొట్టు, గోదావరి తల్లి మీదొట్టు, బావెప్పటికీ నీవాడే. నిజంగా బావ నన్నే చేసుకుంటాడా? నన్నే చేసుకుంటాడా? నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు, చేసుకుంటాడు, చేసుకుని తీర్తాడు. వాడి జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పు లేదు,
కన్నందుకు ప్రేమించే బాధ్యతే గాని వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి, ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజ్ని తెచ్చుకున్నాడు. ఈ పెళ్లి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్లాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి కట్టే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్. క్లోజ్ అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా అంతే. ఏమిటి పంతులు గారు, మీరు కూడాను పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు, రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రం. అందులో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బో. ఏమిటన్నయ్య ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పడమేనా? ఆయన కోపమొస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్య. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అనే చెప్. ఇంకెవరు త్రిమూర్తులు? ఊరి దేవుడో, ఊరి నాయనో, కుడుతులో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగు, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి, మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాట ఇస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాట ఇవ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న, చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టాలనుకున్నాను, నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించానురా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను, నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు, పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా. మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతోమంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో, ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి. నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి?